తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు, మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు. ఒకటే నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో 2 హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా, మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ది ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి, నెంబర్ వన్. రెండవది, మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఎంక్వైరీ చేయడమా, లేదా ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా? ఈ రకంగానన్నా ప్రభుత్వం తన చిత్తశుద్ది చాటుకోవాలి. ఒకవేళ నిజంగానే ఇందులో ప్రభుత్వ పాత్ర లేకపోతే, మంత్రి పాత్ర లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి ఇక్కడ వాస్తవంగా ఈ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి వ్యవసాయ కుటుంబం, రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఈ మధ్యకాలంలోనే ఆనాటి శాసనసభ్యునికి బంధువు కూడా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వీక్నెస్ అలవాటు ఉంటాయి. ఊరంతా కోడే కూస్తూ ఉంది, అంటే దురలవాట్లు నేను చెప్పడం కాదు, చాలా కుటుంబాలు బాధపడుతున్న కుటుంబాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పడం బాగుండదు, అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబంలో కూడా భూమి తగాదాలు ఉన్నాయి, తర్వాత ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి విషయాలు. శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, అది మండలం మొత్తం అన్ని పడి నాయకులు తెలుసు. శాసనసభ్యులతో కూడా లావాదేవీలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకోలేదు, మీరే తెలుసుకోండి, గ్రామానికి వెళ్ళి కానీ మండలం వెళ్ళి కానీ. అయితే చేదల కారణం కావచ్చు, విచారణ అనేది కొనసాగుతుంది. ఎవరైనా ఎంతటి వారైనా దోషం శిక్షించాల్సిందే, బంధశాల జరుగుతుంది, జరిగి తీరాలి. రెండవది, ఇది ఎట్లయిపోయిందంటే రాజకీయంగా ఏ రకంగా వాడుకోవాలని కింద వాళ్ళకు ఒకటి ఉంది, నా పైన ఒకటి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేను బీఆర్ఎస్ పైన తిరుగుబాటు చేసిన తర్వాత, ఎదిరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆ దుగ్ధ, ఆ కసితోటే 4 రోజుల క్రితము వాళ్ళ బాకా పత్రిక, కేసీఆర్ మాటల్లో ఏమంటారు కదా, కేసీఆర్ మాట బాకా పత్రిక, కరపత్రిక పతాక శీర్షికన హెడ్లైన్స్, నిన్నటి లక్ష్యంపై కూడా హెడ్లైన్స్లో వచ్చింది.